ఇది క్రికెట్ కథ కాదు బాస్, కళలో గెలిచిన ఒక యువకుడి కథ. ఇది బంతి కథ కాదు, బతుకు మీద కసితో బతికిన ఒక యువకుడి కథ. యంగ్ క్రికెటర్ యశస్వి చేసిన పెయిన్ఫుల్ ప్యాషనేట్ సక్సెస్ఫుల్ జర్నీ ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఒక పల్లెటూరులో పుట్టిన యశస్వి జైస్వాల్ కు క్రికెట్ ఆడాలంటే పిచ్చి అని పరిస్థితులు వేరు. తన ఊరిలో మైదానమే ఒక స్టేడియం, పాత బ్యాట్ తోనే బౌండరీలు కొట్టేవాడు. అవును, యశస్వి జైస్వాల్ ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు ఆ ఊర్లో ఒక చిన్న హార్డ్వేర్ షాప్ నడుపుతూ ఉండేవారు. యశస్వి జైస్వాల్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా పిచ్చి, క్రికెట్ చాలా బాగా ఆడేవాళ్ళు. అయితే ఆ ఊర్లో ఆడితే అక్కడ చేస్తున్న ప్రాక్టీస్తో పై స్థాయికి వెళ్ళలేడని అర్థమైంది. కానీ వాళ్ళ నాన్నకున్న సంపాదనతో జైస్వాల్ని వేరే దగ్గరకు తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇప్పించడం చాలా కష్టం. అయినప్పటికీ చివరగా యశస్వి జైస్వాల్ వాళ్ళ బాబాయ్ ముంబైలో ఉండటంతో వాళ్ళ ఇంటి దగ్గర ఉంచడానికి వాళ్ళ నాన్నగారు యశస్వి జైస్వాల్ను పంపించారు. యశస్వి జైస్వాల్ యొక్క బాబాయ్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దీంతో యశస్వి జైస్వాల్ ఒక పాల కేంద్రంలో జాయిన్ చేశాడు. అయితే యశస్వి జైస్వాల్ కు స్టేడియంలో ప్రాక్టీస్, అలాగే ఈ పాల కేంద్రంలో వర్క్ చేయడం బ్యాలెన్స్ చేయలేకపోయాడు. దీంతో కొన్ని రోజులు చూసిన పాల కేంద్రం యజమాని యశస్వి జైస్వాల్ ను పనిలోకి రావద్దని పని నుంచి తీసివేశాడు. అయితే ఈ విషయాన్ని యశస్వి జైస్వాల్ ఊర్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియకుండా వాళ్ళ బాబాయ్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ కు యునైటెడ్ ముస్లిం స్పోర్ట్స్ క్లబ్ కార్యకలాపాలు చూసే ఇమ్రాన్ అనే వ్యక్తి పరిచయం. యశస్వి జైస్వాల్ గేమ్ చూసిన ఇమ్రాన్ ఇంప్రెస్ అయ్యి, నేను ఒక మ్యాచ్ నీకు అరేంజ్ చేస్తాను, ఆ మ్యాచ్లో కానీ నువ్వు బాగా పర్ఫామ్ చేస్తే నీకు ఫుడ్ అలాగే అకామిడేషన్ నేను చూసుకుంటానని చెప్పి చెప్పాడు. ఇమ్రాన్ ఏర్పాటు చేసిన ఆ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ బాగా పర్ఫామ్ చేశాడు. దీంతో యశస్వి జైస్వాల్ కు ఫుడ్ అలాగే అకామిడేషన్ దొరికింది. యశస్వి జైస్వాల్ కు తాను గ్రౌండ్ బయట ఉంటున్న టెంట్ లో ఆశ్రయం కల్పించాడు. ఆ టెంట్ లోనే పడుకోవటం, భోజనం చేయటం అన్ని. కానీ ఈ టెంట్స్ లో పవర్ ఉండేది కాదు, ఫుడ్ కూడా సరిగ్గా సరిపోయేది కాదు. దీంతో యశస్వి జైస్వాల్ కు బయట పనిచేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఖాళీ సమయాల్లో బయట ఉన్న పానీపూరి షాప్ లో పనిచేసేవాడు. ఒక్కోసారి తనతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకు కనపడకుండా దాక్కునేవాడు. ముంబైలో ఒంటరిగా జీవించడం జైస్వాల్ కు చాలా కష్టంగా ఉండేదంట. వాళ్ళ అమ్మా నాన్నను తలుచుకుని బాధపడుతూ ఉండేవాడంట. వాళ్ళ నాన్నకు ఈ మాట చెప్తే వాళ్ళ నాన్న జీవితంలో గొప్పగా ఏదైనా సాధించాలంటే ఒంటరిగా బతకడం నేర్చుకోవాలని చెప్పాడంట. ఈ విషయం తాను సక్సెస్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో యశస్వి జైస్వాల్ తెలిపాడు. ఇలాంటి ఒడిదుడుకుల మధ్య యశస్వి జైస్వాల్ తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో యశస్వి జైస్వాల్ జ్వాలాసింగ్ అనే కోచ్ కంట్లో పడ్డాడు. జ్వాలాసింగ్ యశస్వి జైస్వాల్ టాలెంట్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ ను ఒక స్కూల్ టోర్నమెంట్ ఆడేందుకు పంపించాడు. ఈ టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 319 పరుగులు చేసి 13 వికెట్లు తీసుకున్నాడు. ఈ పర్ఫార్మెన్స్ అనేది అప్పట్లో ఒక పెద్ద రికార్డ్. ఈ పర్ఫార్మెన్స్ ను లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదు చేశారు. వచ్చిన మొదటి అవకాశాన్ని యశస్వి జైస్వాల్ చాలా బాగా ఉపయోగించుకున్నాడు. ఈ పర్ఫార్మెన్స్తో యశస్వి జైస్వాల్ కు విజయ్ హజారే ట్రోఫీలో ఆడే ఛాన్స్ వచ్చింది. అలాగే లిస్ట్ ఏ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో ఒక మ్యాచ్లో 154 బంతుల్లోనే 203 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో అతి తక్కువ వయసులో 200 పరుగులు చేసిన క్రికెటర్ యశస్వి జైస్వాల్. ఇలా దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న యశస్వి జైస్వాల్ కు అండర్-19 క్రికెట్ టీంలో చోటు దక్కింది. అండర్-19 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది యశస్వి జైస్వాల్ జీవితంలో బిగ్గెస్ట్ మూమెంట్, అలాగే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. దీంతో 2020 ఐపీఎల్ ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ ను 2,40,00,000 కొనుగోలు చేసి ఇక ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో యశస్వి జైస్వాల్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ లో చోటు లభించింది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా ఆడిన అతి తక్కువ మ్యాచ్ల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో 2024 T20 వరల్డ్ కప్ టీంలో చోటు సంపాదించాడు. ఇండియన్ క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్ అయిన తర్వాత అటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ భారత టీంకి కరువు అయ్యాడు. ఇప్పటికీ ఆ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ పొజిషన్ ఖాళీగానే ఉంది. యశస్వి జైస్వాల్ స్ట్రెంగ్త్ బ్యాటింగ్లో డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్. సో యశస్వి జైస్వాల్ ఫ్యూచర్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఆశిస్తాం. యశస్వి జైస్వాల్ సక్సెస్ తక్కువ రీసోర్సెస్ పెద్ద ఆశయాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.